We've been studying through the Bible in the past few sessions. గత కొన్ని అధ్యయనముల నుండి మనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఉన్నాం. And today we have reached the Acts of the Apostles. ఈ రోజు మనం అపొస్తలుల కార్యమునకు చేరుకున్నాం. And the first verse of Acts of the Apostles is very important. అపొస్తలుల కార్యములోని మొదటి వచనం ఎంత ప్రాముఖ్యమైనది? Just like the last verse is also very important. చివరి వచనం ఏ విధంగా ప్రాముఖ్యమైనదో? This is written by Luke. దీనిని లూకా రాశాడు. And you know Luke was very careful about finding exact details and then only writing. Luka edaina rasetappudu ento parishkaramuga telusukoni rastadu. And he tells Theophilus, the first account which I composed was all about Jesus, what Jesus began to do and teach. O Theophila, nenu mottamodata rasina grandhamulo Yesu Kristu prabhu varu edaithe cheyutuku bodhinchutaku aarambhincharo vatannitini rasanu. Now so how shall we describe the gospel of Luke? Kabatti లూకా సువార్తను మనం ఏ విధంగా వర్ణించగలము? ఎగ్జాక్ట్లీ లైక్ లూక్ డిస్క్రైబ్డ్ ఇట్ హియర్. ఇక్కడ లూకా ఏ విధంగా వర్ణించాడో ఆ విధంగానే మనం వర్ణించగలము. వాట్ జీసస్ బిగాన్ టు డూ అండ్ టు టీచ్. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు చేయుటకును మరియు బోధించుటకును ఆరంభించాడో. అండర్స్టాండ్ దట్ క్లియర్లీ. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాట్ జీసస్ బిగాన్ టు డూ అండ్ టు టీచ్. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేయుటకును మరియు బోధించుటకును ఆరంభించాడో. I need to say that again for you to grasp it. మీరు గ్రహించడానికి నేను మరలా చెప్తాను. The gospel is a description of what Jesus began to do and then to teach. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేయుటకు మరియు బోధించుటకు పూనుకున్నారో వాటిని వివరించటమే సువార్త. So what did Jesus teach? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏది బోధించారు? What he had done. ఆయన ఏమి చేశాడో దాన్ని. That is what I was trying to stress. లేఖనాల్లో నేను అదే కనుగొన్నాను. He never taught what he had not done. ఆయన ఏదైతే చేయలేదో దాన్ని ఎప్పుడూ బోధించలేదు. He did not first teach and then do. ఆయన మొట్టమొదట బోధించి తర్వాత చేయలేదు. No, that itself would be good. ఆ విధంగా చేయలేదు. అలా చేసినా అది మంచిదే. Most people just teach and don't do. చాలా మంది బోధిస్తారు కానీ వాటిని చేయనే చేయరు. But Jesus first did and then taught. కానీ యేసు ప్రభు అయితే మొట్టమొదట చేసి తర్వాత బోధించారు. And if the gospel is what Jesus began to do and teach, యేసు ప్రభు వారు ఏదైతే చేయుటకును మరియు బోధించుటకును ఆరంభించారో అదే సువార్త అయితే, then what is the Acts of the Apostles? మరి అపొస్తలుల కార్యములు ఏమిటి? What do you understand from that first sentence? ఆ మొట్టమొదటి వాక్యం నుండి నీవేం నేర్చుకున్నావు? I understand that the Acts of the Apostles is what Jesus continued to do and teach. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఇంకా చేస్తూ ఉన్నారో ఇంకా బోధిస్తూ ఉన్నారో వాటిని గురించి వివరణ. ఫస్ట్ ఇన్ లూక్ త్రూ హిస్ ఫిజికల్ బాడీ. లూకాసు వార్తలో ఆయన భౌతికమైన శరీరం ద్వారా చేసినవి. అండ్ ఇన్ దిస్ బుక్ త్రూ హిస్ స్పిరిచువల్ బాడీ. ఈ గ్రంథంలో తన ఆత్మీయ శరీరం ద్వారా చేసేవి. సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఖచ్చితంగా చెప్పాలంటే, వీ కుడ్ సే ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్టల కార్యములు అనేవి యేసు ప్రభు కార్యములే. ది లూక్ ఇస్ ది యాక్ట్స్ ఆఫ్ జీసస్ వెన్ హీ వాస్ ఆన్ ఎర్త్. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు చేసిన కార్యములే లూకాసు వార్త. అండ్ దీస్ ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ జీసస్ త్రూ హిస్ బాడీ ద చర్చ్. ఇవేమో సంఘము అనే క్రీస్తు శరీరం ద్వారా చేసే కార్యాలు. అండ్ దట్ ఇస్ వై ఎట్ ది ఎండ్ ఆఫ్ ద బుక్, అందుకే ఈ పుస్తకం చివరిలో, ఇన్ ది లాస్ట్ వర్స్, చివరి వచనంలో, ఇట్స్ రిటన్ లైక్ దిస్, ఈ విధంగా రాయబడింది, ప్రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ టీచింగ్ కన్సర్నింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ ఆల్ ఓపెన్నెస్ అన్హిండర్డ్. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచూ ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. Without any hindrance. ఏ ఆటంకము లేకుండా. And that has not finished. అది ఇంకా పూర్తి కాలేదు. There is no amen to end this book. ఈ పుస్తకం ముగించడానికి ఇక్కడ ఆమెన్ అని లేదు. The acts of Jesus Christ through his apostles and children and body have been continuing for 2000 years. యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యములు సంఘమనే తన శరీరం ద్వారా అపోస్తల ద్వారా తన పిల్లల ద్వారా 2000 సంవత్సరముల నుండి జరుగుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ అన్ఫినిష్డ్ బుక్. కాబట్టి ఇది ఒక పూర్తి కాని గ్రంథము. దిస్ ఇస్ ఓన్లీ టెల్లింగ్ us what happened in the first 30 years. మొట్టమొదటి 30 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అది మాత్రమే చెప్తుంది. అండ్ వాట్ అబౌట్ ఆఫ్టర్ ద నెక్స్ట్ 2000 ఇయర్స్? కానీ తర్వాత ఇంకా 2000 సంవత్సరం వరకు ఏమిటి? Many, many things which we shall one day hear. అనేకమైన సంగతులు ఒక రోజు మనం వింటాం. But the principle is the same. కానీ నియమం అదే. 2000 ఇయర్స్. ఈ 2000 సంవత్సరాల్లో కూడా. It applies to us today. ఈనాడు కూడా ఇది మనకు వర్తిస్తుంది. How shall we serve the Lord?
ప్రభుని ఏ విధంగా మనం సేవించాలి? ఇట్ ఈస్ జీసస్ మస్ట్ కంటిన్యూ టు డూ అండ్ టీచ్ ఎగ్జాక్ట్లీ లైక్ హీ డిడ్ వెన్ హీ వాస్ ఆన్ ది ఎర్త్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడో అదే విధంగా ఆయన చేయుటకును బోధించుటకును ఇప్పుడు కూడా కొనసాగాలి. And we must remember that Jesus Christ is the same yesterday, today and forever. యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడని మనం గుర్తుంచుకోవాలి. So he is not going to do things differently today from what he did the other day when he was on earth. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చేశాడో ఈనాడు వేరే విధంగా చేయడు. For example, when some preacher gets up in a meeting, ఉదాహరణకు ఒక మీటింగ్ లో ఒక బోధకుడు లేచి బోధిస్తున్నాడు అనుకోండి. Public meeting with a lot of unbelievers present. అది ఒక బహిరంగ కూడిక, అనేక మంది అవిశ్వాసులు కూడా అక్కడ ఉన్నారు. As often happens, తరచూ జరిగేటట్లుగానే he says, the Lord Jesus has told me to take a collection from all of you today. యేసు క్రీస్తు ప్రభు నాకు చెప్పారు మీ అందరి యద్దు నుండి కానుకలు పట్టమని. Which Jesus? ఏ యేసు ప్రభు? The same Jesus who never took a collection when he was on earth. భూమి మీద ఉన్నప్పుడు కానుకలు పట్టని అదే యేసు ప్రభువా? Has he gone up to heaven and says, no, I've changed my mind now. Now I think I should take a collection. ఆయన పరలోకమునకు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు నా మనసు నేను మార్చుకున్నాను, ఇప్పటి నుండి నేను కానుకలు పట్టాల్సిందే అని ఆయన అనుకున్నాడా? That means I made a mistake when I was on earth. I should have taken a collection from everybody. భూమి మీద ఉన్నప్పుడు నేను తప్పు చేశాను, అప్పుడు అందరి దగ్గర కానుకలు పట్టాల్సింది అని ఆయన అనుకున్నాడా? Has Jesus changed or is he the same? యేసు ప్రభు మారారా, ఆయన ఆ విధంగానే ఉన్నారా? Or is it more likely that this is another Jesus who has told him to do that? వారికి చెప్పింది ఎవరంటే మరొక యేసు ఆ విధంగా చేయమని చెప్పాడు. Who is this other Jesus? ఎవరా మరొక యేసు? It is Satan who comes as an angel of light. వెలుగు దూత వలె వచ్చు సాతాను. That is just one example. ఇది ఒక ఉదాహరణ. Give you another example. నేను మరొక ఉదాహరణ ఇస్తాను. What did Jesus begin to do and teach? యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేయుటకును బోధించుటకును ప్రారంభించారు? When he was on earth, he never lorded it over anybody. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరి మీద అజమాయిషీ చేయలేదు. He was always a servant, respecting people and washing their feet. ఆయన ఎప్పుడు సేవకుడిగా ఉండి ప్రజలను గౌరవిస్తూ ప్రజల యొక్క పాదములు కడుగుతూ ఉన్నాడు. Has he changed today? ఈనాడు ఆయన మారాడా? He is exactly the same. ఆయన ఖచ్చితంగా అదే విధంగా ఉన్నాడు. He still washes people's feet. ఆయన ఇంకా ప్రజల యొక్క పాదములు కడుగుతూనే ఉన్నాడు. Through his body. సంగమన ఆయన శరీరం ద్వారా. So when somebody says, I am a servant of Jesus Christ and he sits like a big lord in his organization. కాబట్టి నేను క్రీస్తు సేవకుడినని చెప్పి తన యొక్క సంస్థలో పెద్ద యజమానుని వలె కూర్చున్నట్లయితే hardly anybody can meet. యదాపు ఎవరు కలుసుకునే అవకాశం లేకుండా. And when these preachers say, you have to give me so much money if you want me to come there to preach for one evening. నేను ఒక సాయంత్రం వచ్చి బోధించాలంటే మీరు నాకు ఎంతో డబ్బు ఇవ్వాలి అని చెప్పే ఈ బోధకులు. And you must arrange one 5-star hotel for me and airfare and all that, then only I'll come. మీరు నాకు విమాన టికెట్లు మరియు 5-star హోటల్ లోనే వసతి ఏర్పాటు చేస్తే నేను వస్తాను. Did Jesus do that when he was on earth? యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ విధంగా చేశారా? Or has he changed his mind after going to heaven? లేక పరలోకమునకు వెళ్లిన తర్వాత ఆయన తన మనసు మార్చుకున్నాడా? Or is it possible that these people are not representatives of that Jesus but of another Jesus? లేక ఈ బోధకులు ఆ యేసుని ప్రతినిధులుగా ఉండక మరి ఒక యేసు ప్రతినిధులుగా ఉన్నారా? That is what we need to consider. దానిని మనం పరిగణించాలి. If you think of that, you will see how Christendom is being deceived left, right and center by preachers today. దాని గురించి మనం ఆలోచించినట్లయితే ఈనాడు క్రైస్తవత్వం ఈనాటి బోధకుల ద్వారా అన్ని విధాలా ఏ విధంగా మోసపోతుందో మనం అర్థం చేసుకోగలం. A lot of those preachers are very angry with me because I expose all this. ఆ బోధకుల్లో అనేక మంది నా మీద కోపమును కలిగి ఉంటారు, ఎందుకంటే వారిని నేను బహిర్గతం చేస్తున్నాను కాబట్టి. I never mention any names. వారి పేర్లను ఎప్పుడూ నేను ప్రస్తావించను. I don't speak evil of any man. ఎందుకంటే ఏ మనిషిని గురించి కూడా నేను చెడుగా మాట్లాడను. I present Jesus and I say compare everybody with him. నేను యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తాను, ప్రతి ఒక్కరిని కూడా వారితో పోల్చుకోమని చెప్తాను. And you can decide yourself who fits in with that pattern and who doesn't. ఆ శైలిలో ఎవరున్నారు లేక ఎవరు లేరని నీకు నీవు నిర్ణయించుకోవచ్చు. So that's something we must bear in mind. అది మనం మనసులో ఉంచుకోవాల్సిన విషయము. And then he was for 40 days on earth before he went up to heaven. ఆయన పరలోకమునకు వెళ్ళక మునుపు
నలభై దినములు ఈ భూమి మీద ఉన్నారు. వాట్ వాస్ హి డూయింగ్ దోస్ డ్యూరింగ్ దోస్ 40 డేస్? ఆ నలభై దినములు ఆయన ఏం చేస్తున్నారు? హి వాజంట్ జస్ట్ క్రాకింగ్ జోక్స్ విత్ ద డిసైపుల్స్. తన శిష్యులతో ఆయన జోకులు వేస్తూ ఉండలేదు. హి వాజ్ స్పీకింగ్ ద థింగ్స్ కన్సర్నింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ వర్స్ 3. దేవుని రాజ్య విషయముల గురించి వారికి బోధిస్తూ ఉన్నారు. మూడవ డజంట్ మీన్ జోకింగ్ ఇస్ రాంగ్. జోకులు వేయటం తప్పు కాదు. ఐ బిలీవ్ హ్యూమర్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హాస్యం అనేది దేవుడిచ్చిన వరమని నేను నమ్ముతాను. బట్ వెన్ యూ హ్యావ్ అ వెరీ లిమిటెడ్ టైమ్ విత్ పీపుల్ లైక్ 40 డేస్, కానీ నీకు చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ప్రజలతో అంటే 40 రోజులు, ఫుల్ యూజ్ ఆఫ్ ద టైమ్, ఆ సమయాన్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వెన్ యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ విత్ పీపుల్. నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ప్రజలతో నీకు చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు స్పీక్ అబౌట్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడాలి. అండ్ దెన్ హీ సెడ్ టు దెమ్, ఆ తర్వాత ఆయన వారితో చెప్పారు, జాన్ బాప్టైజ్డ్ యు విత్ వాటర్ బట్ ఇన్ అ ఫ్యూ డేస్ యూ విల్ బి బాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరు. దట్ ప్రామిస్ కమ్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలోని మొదటి 5 పుస్తకముల్లో ప్రారంభంలోనే ఈ వాగ్దానం ఉంది. Don't you think that's important if it is comes in the first 5 books, right at the beginning? మొదటి 5 పుస్తకముల్లో ప్రారంభములోనే అది వచ్చినట్లయితే అది ప్రాముఖ్యమైనదని మీరు అనుకోరా? And then he told them how they would know whether they were baptized in the Holy Spirit. ఆ తర్వాత ఆయన వారికి చెప్పారు, వారు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారా లేదా అని వారు ఎలా తెలుసుకోవాలి? A lot of people have a question on that. చాలా మంది దాని మీద ప్రశ్నను కలిగి ఉంటారు. Well, you can't do better than to give the sign that Jesus gave. యేసు ప్రభు ఇచ్చిన సూచన కంటే మెరుగైంది నీవు ఇవ్వలేవు. There's only one sign that Jesus gave. యేసు ప్రభు ఒకటే సూచన ఇచ్చారు. He said, when the Holy Spirit has come, verse 8, you will receive power. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. 8వ వచనము. They waited for 10 days. వారు 10 రోజులు వేచి ఉన్నారు. During those 10 days, if you had gone to any of them, ఆ 10 రోజుల్లో మీలో ఎవరైనా వారి దగ్గరకు వెళ్ళిండి ఉంటే, what are you waiting for? మీరు దేనికోసం వేచి ఉన్నారు అని అడిగినట్లయితే, పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి మేము వేచి ఉన్నామని వారు చెప్తారు. మీకు తెలుసా అది ఎప్పుడు జరుగుతుందో? నో, యూ డోంట్ నో వెన్, బట్ జీసస్ సెడ్ నాట్ మెనీ డేస్ లేటర్ ఇట్ విల్ కమ్. ఎప్పుడో మాకు తెలియదు, కానీ ఆయన చెప్పారు కొద్ది దినముల్లోనే అని. Then if you ask them, how will you know that you are baptized in the Holy Spirit? ఆ తర్వాత మనం వారిని అడిగినట్లయితే, మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారని మీకు ఎలా తెలుస్తుంది? Right now we don't have spiritual power, and Jesus said we'll get that spiritual power. ప్రస్తుతానికి మాకు ఆత్మీయమైన శక్తి లేదు, కానీ దాని తర్వాత మాకు ఆత్మీయమైన శక్తి వస్తుందని వారు చెప్తారు. None of them would have said like a lot of people today say, oh, when I speak in tongues then I'll know. ఈనాడు అనేక మంది చెప్పుచున్నట్టుగా మేము ఎప్పుడైతే భాషలతో మాట్లాడతామో అప్పుడు మేము పొందామని గుర్తెరుగుతామని చెప్పి ఉండేవారు కాదు. ఒకవేళ అదే నిజమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పి ఉండేవారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భాషలతో మాట్లాడదరు. డోంట్ చేంజ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మార్చవద్దు. ఇట్స్ ఏ సీరియస్ క్రైమ్. అది తీవ్రమైన నేరము. మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హావ్ డన్ దట్. లక్షల కొద్ది క్రైస్తవులు ఆ విధంగా చేశారు. Even though there's not a single teaching like that anywhere in the epistles or in the teaching of Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధల్లోను మరియు పత్రికల్లోను ఎటువంటి బోధ దాని గురించి లేకుండా కూడా ఆ విధంగా చేశారు వాళ్ళు. And we see also in the life of Jesus himself. యేసు క్రీస్తు ప్రభు యొక్క సొంత జీవితంలో కూడా మనం చూడగలము. Acts 10:38. అపొస్తల కార్యములు 10:38. When Jesus himself was anointed with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. పీటర్ సేస్ వాట్ జీసస్ గాట్ వాస్ నాట్ టంగ్స్ బట్ పవర్. యేసుక్రీస్తు ప్రభు శక్తిని పొందాడు కానీ భాషలను కాదు అని పేతురు చెప్తూ ఉన్నాడు. జీసస్ నెవర్ స్పోక్ ఇన్ టంగ్. యేసుక్రీస్తు ప్రభు భాషల్లో మాట్లాడలేదు. బట్ హీ హాడ్ పవర్. కానీ ఆయన శక్తిని కలిగి ఉన్నాడు. సేమ్ పవర్ విచ్ హీ టోల్డ్ హిస్ అపోస్టిల్స్ యు విల్ ఆల్సో గెట్. ఏ శక్తిని అయితే అపోస్తలులు పొందెదరు అని ఆయన చెప్పాడు, ఆ శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. And then he said, with that power you'll be my witnesses everywhere on the face of the earth. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఆ శక్తితో భూదిగంతముల వరకు మీరు నా సాక్షులయ్యుందురు. First starting in your own home, Jerusalem. మొట్టమొదట నీ ఇంటిలో ప్రారంభించు, యెరూషలేములో. Then in bigger circles, Judea. ఆ తర్వాత ఇంకా పెద్ద పరిధిలో, యూదయలో. Samaria.
సమరయలో టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ మరియు భూది అంతముల వరకు దట్స్ హౌ ది గాస్పెల్ హస్ గాన్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఆ విధంగానే ఈ సంవత్సరములంతట్లో సువార్త వ్యాపించింది దే టుక్ ఇట్ సీరియస్లీ దోస్ అపోస్టిల్స్ ఆ అపోస్టిల్లు ఎంతో తీవ్రంగా తీసుకున్నారు అండ్ దెన్ వి రీడ్ ఇన్ వర్స్ 15 ఆ తర్వాత మనం 15వ వచనంలో చదువుతాం దేర్ వర్ అబౌట్ 120 పీపుల్ వెయిటింగ్ ఫర్ ద అవుట్‌పౌరింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అక్కడ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కోసం 120 మంది ఎదురు చూస్తున్నారు Now we read in 1 Corinthians 15 that 500 people saw Jesus after his resurrection. మొదటి కొరింతి 15లో మనం చదువుతాం యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాండైన తర్వాత 500 మంది అక్కడ చూసినట్లుగా. They were all believers. వారందరూ విశ్వాసులే. Because Jesus never appeared to an unbeliever after his resurrection. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాండైన తర్వాత ఒక్క అవిశ్వాసి కూడా కనపరచుకోలేదు. 500 people knew that Jesus had told them to wait for the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడమని యేసు ప్రభు చెప్పినట్లుగా 500 మందికి తెలుసు హౌ మెనీ పీపుల్ న్యూ ఎంత మందికి తెలుసు హౌ మెనీ పీపుల్ వర్ ఇన్వైటెడ్ ఎంత మంది ఆహ్వానించబడ్డారు 500 మంది హౌ మెనీ పీపుల్ కేమ్ ఎంత మంది వచ్చారు 120 120 మంది దోస్ 120 రిసీవ్డ్ ఆ 120 మందే పొందారు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు ది అదర్ 380 మిగిలిన 380 మందికి ఏం జరిగిందో నాకు తెలియదు ఇట్స్ ది సేమ్ టుడే ఈనాడు కూడా అదే విధంగా ఉంది ఇన్విటేషన్ ఇస్ ఎవ్రీబడి ఇస్ ఫర్ ఎవ్రీబడి కమ్ అండ్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడండి అని అందరికి ఆహ్వానం ఉంది సో మెనీ పీపుల్ బిలీవ్ ఇన్ ది రెజరెక్టెడ్ జీసస్ పునరుద్ధానుడైన యేసు ప్రభువును అనేక మంది విశ్వసించారు బట్ ఓన్లీ ఫ్యూ విల్ వెయిట్ ఆన్ హిమ్ ఫర్ దట్ పవర్ కానీ ఆ శక్తి కోసం వేచి ఉన్న వారు కొద్ది మందే Then we read in Acts chapter 2 verse 3 and 4 that they started speaking in tongues when the Holy Spirit came upon them. ఆ తర్వాత అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదువుతాం పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చి వారు భాషలతో మాట్లాడసాగారని ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ వర్స్ దట్ మెనీ పీపుల్ హావ్ గాట్ దిస్ డాక్ట్రిన్ దట్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ యు స్పీక్ ఇన్ టంగ్స్ నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నీవు భాషలతో మాట్లాడతావు అనే సిద్ధాంతాన్ని ఈ వచనాల నుండే అనేకులు చేసుకున్నారు బట్ రిమెంబర్ ది యాక్చువల్లీ అపోస్టల్స్ ఇస్ నాట్ టీచింగ్ డాక్ట్రిన్ ఇట్స్ ఎ హిస్టరీ బుక్ కానీ గుర్తుంచుకోండి అపోస్తుల కార్యములు సిద్ధాంతముల గురించి బోధించట్లేదు కాని ఇది చరిత్రకు సంబంధించిన పుస్తకం ఇట్స్ జస్ట్ టెల్లింగ్ యు ది గుడ్ థింగ్స్ అండ్ ది బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఈ పుస్తకం ఏం చెప్తుందంటే జరిగిన మంచి సంఘటనలను చెడ్డ సంఘటనలను గుర్తు చెప్తుంది కానీ ఒక సిద్ధాంతమును బోధించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇన్ యాక్ట్స్ చాప్టర్ 2 ఇట్ ఆల్సో సేస్ జస్ట్ లైక్ ఇట్ సేస్ హియర్ దే ఆల్ వర్స్ 4 వర్ స్పోకెన్ టంగ్స్ అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా కూడా చెప్పబడింది వారందరూ భాషలతో మాట్లాడసాగిరి హౌ మెనీ ఎంతమంది ఆల్ అందరూ ఇట్ ఆల్సో సేస్ ఇన్ వర్స్ 44 44వ వచనంలో కూడా ఈ విధంగా చెప్పబడింది ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్ విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిందంత సమిష్టిగా ఉంచుకొనిరి అండ్ దే ఆల్ బిగన్ టు సెల్ దేర్ ప్రాపర్టీ వారందరూ కూడా వారి ఆస్తులను అమ్ముకున్నారు అండ్ యు సీ ది హిపోక్రసీ ఆఫ్ దీస్ పీపుల్ హూ విల్ టేక్ వర్స్ 4 బట్ నాట్ వర్స్ 44 అండ్ 45 కేవలం 4వ వచనం మాత్రమే తీసుకొని 44 45 వచనాలు తీసుకొని వీరి వేషధారణని చూడండి మీరు వేర్ హావ్ యు సీన్ పీపుల్ సే బీయింగ్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ లీడ్స్ యు టు సెల్ ఆల్ యువర్ ప్రాపర్టీ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ అదర్ బిలీవర్స్ పరిశుద్ధాత్మ నింపుదల నీ ఆస్తిని అమ్మివేసేటట్లు చేసి దాన్ని వేరే విశ్వాసులతో పంచుకునేటట్లు చేస్తుంది అని చెప్పే బోధకులు ఎక్కడున్నారు ఈరోజు అది కూడా అపోస్తల కార్యం 2లోనే ఉంది నీవు పరిశుద్ధాంతో నింపబడ్డావు అని చెప్పుటకు అపోస్తల కార్యము 2:4 ప్రామాణికం అని చెప్పే బోధకుల యొక్క వేషధారణను ఇక్కడ మనం చూస్తాం You got to take both verses together. రెండు వచనములను కలిపి మనం తీసుకోవాలి. I'm not saying either. కానీ నేనైతే వాట్లో ఏది చెప్పట్లేదు. I don't believe you can get doctrine out of the Acts of the Apostles. ఎందుకంటే అపొస్తల కార్యములో నుండి ఒక సిద్ధాంతమును ఏర్పర్చుకుంటా నేను నమ్మను. If Jesus wanted none of his believers to own children to own property, it would have been written somewhere in the epistles. తన పిల్లల్లో ఎవరూ కూడా ఆస్తిని కలిగి ఉండకూడదు అని యేసుప్రభు అనుకున్నట్లయితే పత్రికల్లో ఎక్కడో చోట ఆయన చెప్పి ఉండేవారు బట్ ఇఫ్ యు గెట్ ఇట్ ఫ్రమ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ కానీ నీవు అపోస్తల కార్యముల నుండి తీసుకున్నట్లయితే దెన్ ఇట్ సేస్ దే ఆల్ బిగన్ టు సెల్ దేర్ ప్రాపర్టీ
వారందరూ వారి ఆస్తులను అమ్మివేసి ఇతర సహోదరులతో పంచుకున్నట్లుగా మనం చూస్తాం. Then we have to say that any believer who owns property today is living in disobedience to God. ఆస్తిని కలిగి ఉన్న ఏ విశ్వాసి కూడా దేవునికి అవిధేయతలో జీవిస్తున్నాడు అని చెప్పవలసి వస్తుంది ఈ వచనం ప్రకారం. He is not filled with the Holy Spirit. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండనట్లు అవుతుంది. Where do you say that? I say Acts 2:45. నువ్వు ఎక్కడి నుండి చెప్తున్నావు అన్న అడిగితే నేను చెప్తాను అపొస్తల కార్యములు 2:45 నుండి. So it's very dangerous to take our doctrine from the Acts of the Apostles. కాబట్టి అపొస్తల కార్యముల నుండి ఒక సిద్ధాంతం తీసుకుంటే ఎంతో ప్రమాదకరమైనది అది. You can teach from the Acts of the Apostles that all believers should shave their heads. విశ్వాసులందరూ కూడా తల క్షౌరము చేయించుకోవాలని అపొస్తల కార్యముల నుండి నువ్వు చెప్పవచ్చు. Because you read in Acts of the Apostles that Paul went and shaved his head in chapter 21 onwards. ఎందుకంటే అపొస్తల కార్యములు 21లో మనం చదువుతాం పౌలు వెళ్లి తల క్షౌరం చేయించుకున్నట్లుగా. What doctrine do you get from that? దాని నుండి ఏ సిద్ధాంతమును మనం తెలుసుకుంటాము? You read that in Acts 21:26. అపొస్తల కార్యములు 21:26లో మనం చదువుతాం. And then you read also the doctrine that all believers should be circumcised. ఆ తర్వాత మనం చదువుతాం విశ్వాసులందరూ కూడా సున్నతి చేయించుకోవాలి. It says in Acts 16:3, Paul circumcised Timothy. ఎందుకంటే అపొస్తల కార్యములు 16:3లో మనం చదువుతాం పౌలు తిమోతికి సున్నతి చేయించినట్లుగా. Even more dangerous doctrines. అంతకంటే కూడా ఎంతో ప్రమాదకరమైన సిద్ధాంతాలు వస్తాయి. All believers must shout at judges, Acts 23. విశ్వాసులందరూ కూడా న్యాయాధిపతుల యొద్ద కేకలు వేయాలి అపొస్తల కార్యములు 23. What all strange doctrines you get if you take Acts of the Apostles as your doctrinal guide. అపొస్తల కార్యముల నుండి సిద్ధాంతాలను ఏర్పరచుకోవాలని మనం తీసుకున్నట్లయితే ఎంత భయంకరమైన సిద్ధాంతాలు వస్తాయో కదా. Paul shouted at the judge there. పౌలు అక్కడ న్యాయాధిపతి మీద కేకలు వేశాడు. So remember, Acts of the Apostles is not a book of doctrine. గుర్తుంచుకోండి అపొస్తల కార్యములు అనే పుస్తకము సిద్ధాంతములు కలిగిన పుస్తకం కాదు. You can learn many things from it. దాని నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. Don't get a doctrine in Acts of the Apostles which is not found in the epistles. ఏదైతే పత్రికల్లో ఉండదో దానిని అపొస్తల కార్యములో నుండి మనం సిద్ధాంతంగా తీసుకోలేము. In the epistles you read, do all speak with tongues? వారందరూ భాషల్లో మాట్లాడినట్లుగా మనం పత్రికల్లో చదువుతామా? కన్సర్నింగ్ ప్రాపర్టీ, ఆస్తిని కలిగి ఉండటం గురించి. In the epistles we read in 1 Timothy 6, tell those who are rich to share their wealth with others. పత్రికల్లో మనం చదువుతాం 1 తిమోతి 6లో ధనవంతులైన వారు వారి ధనమును ఇతరులతో పంచుకోవాలని ఉంది. వారి ఆస్తులన్నీ అమ్మివేయమని లేదు, కానీ పేదవారికి సహాయం చేయమని ఉంది. So I just say that as a warning because so many believers are being deceived in this area. నేను దీన్ని ఒక హెచ్చరికగా చెప్తున్నాను ఎందుకంటే అనేక మంది విశ్వాసులు ఈ విషయంలో మోసపోతూ ఉన్నారు. ఎందుకంటే బోధకులు ఒక్క వచనమును పట్టుకుని విశ్వాసుల యొక్క మనసులను తొలచివేస్తారు. They were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు లేచి నిలబడి వాక్యమును బోధించాడు. And what was the first gospel message? మొదటి సువార్త యొక్క సందేశం ఏమిటి? Repent, verse 38, and be baptized in the name of Jesus Christ. మారు మనసు పొందుడి, యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. He preached Christ first. వారు మొదట క్రీస్తును బోధించారు. And then he said, this is what you got to do. ఆ తర్వాత మీరు ఇది చేయాలి అని వారు చెప్పారు. Today people don't preach about repentance. ఈనాడు ప్రజలు మారు మనసు గురించి బోధించకుండానే, and many of them don't preach about water baptism. మరియు వారిలో అనేకులు నీటి బాప్తిజం గురించి కూడా బోధించట్లేదు. But that's what Peter preached. పేతురు అదే బోధించాడు. He said, then your sins will be forgiven. అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి. And you receive the gift of the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. Four things. రెండు విషయాలు. Repent. మారు మనసు పొందు. Be water baptized. నీటి బాప్తిజం తీసుకో. You'll get forgiveness of sins. నీవు పాప క్షమాపణ పొందుతావు. You'll get the gift of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. Out of these four things. ఈ నాలుగు విషయంలోకెల్లా యూ హియర్ ఇన్ టుడేస్ ప్రీచింగ్. నేటి బోధనలో మీరు ఏం వింటున్నారు? ఓన్లీ నంబర్ 3. కేవలం మూడో విషయమునే. యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. మీ పాపములు క్షమించబడతాయి. నో రిపెంటెన్స్. మారు మనసు గురించి లేదు. నో వాటర్ బాప్టిజం. నీటి బాప్తిజం గురించి లేదు. నో బాప్టిజం ఇన్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి లేదు.
Have you ever heard in an evangelistic meeting people preaching on repentance? ఏ సువార్త కొడికలో అయినా అక్కడ బోధకులు మారుమనసు గురించి బోధించుట మీరు విన్నారా? Have you ever heard in any gospel meeting people preaching about water baptism? ఏ సువార్త కొడికలోనైనా బోధకులు నీటి బాప్తిజం గురించి చెప్పుట మీరు విన్నారా? Or about baptism in the Holy Spirit? లేక పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి? Christianity has drifted far away from the gospel of the apostles. అపోస్తల యొక్క సువార్త నుండి క్రైస్తవత్వం ఎంతో దూరం వెళ్లిపోయింది. Acts chapter 3, we read Peter and John work together, going to the temple. పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్ళుచున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నట్లుగా మనం చూస్తాం. This is something Jesus could not accomplish in 3.5 years. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల్లో కూడా దీన్ని సాధించలేకపోయారు. They were all arguing who should be the leader. మనలో ఎవరు నాయకులుగా ఉండాలని వారు వాదించుకుంటూ ఉన్నారు. Soon as they were filled with the Holy Spirit, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే miracle took place. అద్భుతం జరిగింది. It says in Acts 2:14, Peter stood up and the 11 stood up supporting him. అపొస్తల కార్యములు 2:14లో చెప్పబడింది, పేతురు లేచి నిలబడిన వెంటనే మిగిలిన 11 మంది కూడా ఆయన్ను బలపరుస్తూ లేచి నిలబడ్డారు. They were not pushing Peter back and say, "Hey, I want to stand up here." వారు పేతురు వెనుక నిలబడి నేను లేచి నిలబడాలి అని వారు అనుకోలేదు. No, they supported him. లేదు, వారు ఆయన్ను బలపరిచారు. And in Acts 3, Peter and John went together to the temple. They could work together now, these dissimilar people. అపొస్తల కార్యం 3లో పేతురు యోహానులు కలిసి దేవాలయంలోనికి వెళ్లారు. అసమానమైన వారిద్దరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. And this man was Peter saw and John saw this beggar sitting at the gate. దేవాలయపు ద్వారం ఎదుట పేతురు యోహాను ఒక భిక్షగాణ్ణి చూశారు. And you know, in those days people put all their money at the feet of the apostles. ఆ రోజుల్లో ప్రజలు వారి డబ్బంతా కూడా అపోస్తల పాదముల ఎద్దు పెట్టారు. You read that in Acts 4:37. అపోస్తల కార్యములు 4:37 మనం చదువుతాం దాని గురించి. And when they gave all their money in Acts 2:45, they gave it to the apostles to distribute. వారందరూ డబ్బులు అపోస్తల యొక్క పాదముల ఎద్దు పెట్టి పంచిపెట్టమని వారికి ఇచ్చారు. The apostles had more wisdom whom to give. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి అనే జ్ఞానము అపోస్తలకు ఉంది. When this beggar asked Peter for money, ఆ భిక్షగాడు డబ్బు వేయమని పేతును అడిగినప్పుడు, I don't have any. నా యొద్ద ఏమీ లేవని ఆయన చెప్పాడు. What about all those thousands of denarii which people have given you? మరి ప్రజలు ఆయనకిచ్చిన వేల కొలది దేనారముల పరిస్థితి ఏమిటి? That's not mine. అవి నావి కాదు. I can, you see, Peter must have, this man we read in Acts chapter 4 verse 22 was more than 40 years old. అపొస్తల కార్యములు 4:22లో మనం చదువుతాం, ఆ మనిషిడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడని. Came from birth, he was put in the temple for 40 years. అతడు పుట్టినాటి నుండి 40 సంవత్సరములు దేవాలయ పెద్దట ఉన్నాడు. He was older than Peter. పేతురు కంటే అతడు పెద్దవాడు. Peter as a young boy coming to the temple would have seen this man sitting there. పేతురు యవనస్తునిగా ఉన్నప్పుడు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉండేవాడు. 25-year-old fisherman. 20 సంవత్సరాలున్న ఒక జాలరి. When Peter came to the temple, పేతురు దేవాలయం ఎద్దుకు వచ్చినప్పుడు, he saw this man. పేతురు ఆ వ్యక్తిని చూశాడు. Would have begged for money. బహుశా పేతురుని డబ్బు అడుక్కొని ఉంటాడు ఆ వ్యక్తి. Peter would have given him money because Peter was earning money as a fisherman. పేతురు అతనికి డబ్బు ఇచ్చి ఉంటాడు, ఎందుకంటే చేపలు పట్టు జాలరులుగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు పేతురు అప్పుడు. And this man would have seen Peter many times. బహుశా పేతురును ఆ వ్యక్తి ఎన్నోసార్లు చూసి ఉంటాడు. Now he asked for money. ఇప్పుడు పేతురుని డబ్బు గురించి అడిగాడు ఆ వ్యక్తి. Peter says something like this. పేతురు ఈ విధంగా చెప్పాడు. Well brother, when I was a fisherman I had some money. చుడు సహోదరుడా, నేను చేపలు పట్టు జాలరిగా ఉన్నప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి. నేను ఇప్పుడు పూర్తి కాలపు పనివానిగా ఉన్నాను కాబట్టి నా దగ్గర ఏమి డబ్బులు లేవు. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ ఫుల్ టైమ్ వర్కర్స్. ఈనాటి పూర్తి కాలపు క్రైస్తవ పనివారి కంటే ఆయన ఎంతో వ్యత్యాసంగా ఉన్నాడు. నౌ దే సే వన్స్ అపాన్ టైమ్ ఐ వాస్ వర్కింగ్ ఐ హాడ్ లిటిల్, నౌ ఐ యామ్ ఫుల్ టైమ్ వర్కర్ ఐ గాట్ ప్లెంటీ. వీళ్ళు ఏం చెప్తారంటే, ఒకానొకప్పుడు నేను ఏదో పని చేసుకునేవాడిని, నా దగ్గర కొద్దిగా ఉండేవి, ఇప్పుడైతే నా దగ్గర ఎంతో డబ్బు ఉంది. People have become the opposite of Peter. ప్రజలు పేతురుకి వ్యతిరేకంగా అవుతున్నారు ఇప్పుడు. That's why the power of God is not there in their ministry. అందుకే వారి పరిచర్యలో దేవుని యొక్క శక్తి లేదు. So there are the things we can learn here. కాబట్టి కొన్ని విషయాలు మనం ఇక్కడ నుండి నేర్చుకోవచ్చు. Jesus must have seen this man all his life in that temple. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవాలయం ఎదుట చూసే ఉంటారు. That chap must have asked from Jesus for money. యేసు ప్రభువును కూడా ఆ వ్యక్తి డబ్బులు అడిగే ఉంటాడు. Jesus would also have given him money.
యేసు ప్రభు కూడా అతనికి డబ్బులు ఇచ్చే ఉంటారు అండ్ నెవర్ హీల్డ్ హిమ్ కానీ అతన్ని స్వస్థపరచలేదు వై డిడ్ంట్ జీసస్ హీల్ హిమ్ ఎందుకు యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచలేదు బికాజ్ జీసస్ నెవర్ హీల్డ్ ఎనీబడీ వేర్ ద ఫాదర్ డిడ్ంట్ ప్రాంప్ట్ హిమ్ టు హీల్ ఎందుకంటే తండ్రి స్వస్థపరచమని చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా స్వస్థపరచలేదు హావ్ యు ఎవర్ థాట్ సపోజింగ్ జీసస్ హడ్ నాట్ లిసన్ టు ద ఫాదర్ అండ్ హీల్డ్ దిస్ మ్యాన్ 1 ఇయర్ ఎర్లియర్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి మాట వినకుండా ఒక సంవత్సరానికి ముందే ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లయితే యు నో వాట్ వుడ్ హ్యాపెన్ మీకు తెలుసా ఏం జరిగి ఉండేదో హీ వుడ్ హావ్ గాట్ హీల్డ్ అతడు స్వస్థపరచబడేవాడు దెన్ ఆ తర్వాత అండ్ నౌ దట్ హీ వుడ్ంట్ బి సిట్టింగ్ హియర్ ఇప్పుడు కూడా ఆ వ్యక్తి అక్కడే కూర్చుండేవాడు Acts 4:4 the 5000 people who became believers through this man's healing would not have got saved apostle karyam 4:4 lo aa vyakti swasthaparchabattu dwara nammina 5000 mandi kuda undevaru kaadu see how you can hinder god's work by healing at the wrong time chudandi manam kaani samayamlo swasthaparchi devuni yokka panini e vidhanga aatanga parchagalamo jesus never did it yesu prabhu aa vidhanga eppudu cheyaledu see jesus did not go around healing people he went around doing the will of the father yesu christu prabhu varu tirugutu స్వస్థతలు చేస్తూ ఉండలేదు కానీ తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఉన్నారు హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ విదౌట్ లిసనింగ్ ఆయన వినకుండా ఏమీ చేయలేదు లార్డ్ ఆఫ్ బిలీవర్స్ బ్రింగ్ కన్ఫ్యూజన్ ఇన్ టు గాడ్స్ వర్క్ బై డూయింగ్ థింగ్స్ విదౌట్ లిసనింగ్ టు గాడ్ అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క పనిలో కలవరం తీసుకొస్తూ ఉంటారు దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ అదే మనం ఇక్కడ నుండి నేర్చుకుంటాము పీటర్ ప్రీచ్డ్ ది సర్మన్ మరియు పేతురు ఎప్పుడైతే ప్రసంగం చేశాడో Even though they locked them up in jail, it says in Acts 4:3. అతన్ను చెరసాల్లో పెట్టినా కూడా ఇక్కడ అపొస్తల కార్యం 4:3 లో చెప్పబడింది. But they couldn't stop verse 4, 5,000 people from being converted. కానీ 5,000 మంది మారు మనసు పొందకుండా వారు ఆపలేకపోయారు. This morning they pulled them out of jail and said, "Who asked you to do this?" తర్వాత ఉదయకాలమున వారు చెరసాల్లో నుండి పేతురును బయటికి తీసుకొచ్చి ఇది బోధించమని మీకు ఎవరు చెప్పారు? అని అడిగారు హి సెడ్ ఇట్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వర్స్ 10 యేసుక్రీస్తు నామమునే ఇది జరిగింది అని చెప్పాడు 10వ వచనం వర్స్ 12 దేర్ ఇస్ సల్వేషన్ ఇన్ నోబడీ ఎల్స్ 12వ వచనము మరి ఎవని వలన రక్షణ కలుగదు యు కెన్ ఓన్లీ బి సేవ్డ్ త్రూ హిమ్ ఆయన ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలము హి ప్రీచ్డ్ వాట్ జీసస్ సెడ్ ఇన్ జాన్ 14:6 యోహాను సువార్త 14:6 లో ప్రభు చెప్పినదే పేతురు ఇక్కడ బోధించాడు దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వే టు బి సేవ్డ్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రక్షించబట్టు కేవలం ఒకే ఒక మార్గం ఉన్నది అదే యేసుక్రీస్తు నామమున నో అదర్ నేమ్ మరి ఏ నామమున రక్షణ కలగదు నో అదర్ గాడ్ నో అదర్ రిలీజియస్ లీడర్ మరి ఏ దేవుడు లేడు మరి ఏ మత నాయకుడి వలన కాదు కేవలం యేసుక్రీస్తు ప్రభు నామమునే రక్షణ కలుగుతుంది దాన్ని ప్రకటించుటకు మనం సిగ్గుపడనక్కర్లేదు నిన్ను గూర్చి నీవు సిగ్గుపడనక్కర్లేదు లెట్స్ లుక్ నౌ అట్ యాక్స్ చాప్టర్ 4 మనం ఇప్పుడు అపొస్తల కార్యములు 4వ అధ్యాయం చూద్దాం ద రివైవల్ ఇన్ ది ఎర్లీ చర్చ్ ఆది సంఘములోని ఉజ్జీవము బ్రాట్ పీపుల్ టు ఎ ట్రెమెండస్ యూనిటీ ప్రజలను అద్భుతమైన ఏకత్వంలోనికి తీసుకొచ్చింది అట్ యాక్స్ చాప్టర్ 4:32 అపొస్తల కార్యములు 4:32 రిమెంబర్ దిస్ ఇస్ స్పీకింగ్ ఇన్ వర్స్ 4 ఆఫ్ అట్లీస్ట్ 5000 పీపుల్ వినండి కనీసం ఇది 5000 మందికి బోధించబడింది 4వ వచనము 3000 వర్ కన్వర్టెడ్ ఆన్ ది డే ఆఫ్ పెంటెకోస్ట్ పెంటెకోస్ట్ దినమున 3000 మంది మార్పు చెందారు బట్ సమ్ ఆఫ్ దెం వర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ దే హావ్ గాన్ బ్యాక్ అందులో కొంతమంది బహుశా వేరే దేశముల నుండి వచ్చి ఉంటారు వారు వారి యొక్క దేశములకు వెళ్లిపోయి ఉంటారు బట్ ఇన్ జెరూసలేం అలోన్ దేర్ వర్ 5000 బిలీవర్స్ కానీ కేవలం యెరూషలేములోనే 5000 మంది విశ్వాసులు ఉన్నారు And the congregation of these people, verse 32, were of one heart and one soul. ఈ విశ్వాసుల యొక్క సమూహము ఏక హృదయమును ఏక ఆత్మను కలిగి ఉన్నారు. It was a fantastic revival, 5,000 people with one heart and soul. అక్కడ ఎంతో గొప్ప ఉజ్జీవం కలిగింది 5,000 మంది ఏక హృదయంతో ఏక ఆత్మతో ఉన్నారు. Listen to this word. ఈ మాట వినండి. Out of these 5,000 people, not one of them said, "My property is mine." ఆ 5,000 మందిలో ఒక్కరు కూడా నా ఆస్తి నాదే అని చెప్పలేదు ఇఫ్ యూఆర్ ఇన్ నీడ్ ఐ కాన్ గివ్ ఇట్ టు యు ఒకవేళ నీవు అవసరంలో ఉంటే నేను ఇవ్వలేను నాట్ ఈవెన్ వన్ ఒక్కరు కూడా ఆ విధంగా చెప్పలేదు ఇన్ ఎ చర్చ్ టుడే ఇఫ్ యు ఫైండ్ 50% లైక్ దట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ చర్చ్ ఈనాడు సంఘంలో కనీసం 50% మంది అటువంటి వారిని మనం కనుగొన్నా కూడా అది ఎంతో అద్భుతమైన సంఘమే 100% ఇట్ సేస్ నాట్ ఈవెన్ వన్
కడా నూటికి నూరు శాతం ఆ విధంగా ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా ఆ విధంగా చెప్పలేదు. ఆల్ దేర్ థింగ్స్ వర్ కామన్ ప్రాపర్టీ. వారు కలిగి ఉన్నవన్నీ కూడా ఉమ్మడిగా కలిగి ఉన్నారు. అండ్ దేర్ వాస్ నాట్ ఎ సింగిల్ నీడీ పర్సన్ వర్స్ 34 అమంగ్ దెం. వారిలో కుదువ కలిగిన వారు ఒక్కరు కూడా లేరు. 34వ వచనము. ఆల్ దోస్ హూ ఓన్డ్ ల్యాండ్స్ అండ్ హౌసెస్ సోల్డ్ దెం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మివేశారు. బికాజ్ దేర్ వర్ సో మెనీ పూర్ పీపుల్ అమంగ్ దెం. ఎందుకంటే వారి మధ్యలో అనేకమైన పేదవారు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు మనకు కలిగి ఉన్నది వారితో పంచుకోవాలి అని. The Lord had never given a command like this. ప్రభు వారికి అటువంటి ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వలేదు. He did tell his apostles to give up everything. అపోస్తలులు వారు కలిగి ఉన్న వాటినన్నిటిని వదులుకోవాలని మనకు చెప్పబడింది. Because they were called to full time work. ఎందుకంటే వారు పూర్తి కాల పనికి పిలువబడ్డారు. He never gave a command like that to all the people. కానీ ప్రజలందరికీ కూడా అటువంటి ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. In the Sermon on the Mount, there's no teaching that everybody must sell all that they have. కొండ మీద ప్రసంగంలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు మీకు కలిగి ఉన్న వాటినన్నింటినీ అమ్మివేయడని. They didn't do this as a result of some command. ఏదో ఒక ఆజ్ఞకు విధేయత చూపుటకు వారు ఆ విధంగా చేయలేదు. They did it because they felt like doing it. వారికి చేయాలనిపించింది కాబట్టి వారు చేశారు. And even today, నేడు కూడా, there is no command for anyone to do it. ఎవరైనా కూడా ఆ విధంగా చేయాలనే ఆజ్ఞేమీ లేదు. Some people do it. కొంతమంది చేస్తారు. Throughout the centuries, there have been some people who have given up everything to the Lord. ఈ శతాబ్దముల తరబడి కూడా కొంతమంది ప్రభువునకు సమస్తమును అప్పగించారు. And there are others who have also been equally dedicated, who have not given up everything, but who kept it and used it for the Lord. కానీ మరికొంతమంది వారితో సమానంగానే ప్రతిష్ఠించుకున్నవారు వారి అద్దే తమ ఆస్తులను ఉంచుకుని ప్రభు కొరకు ఉపయోగించారు. And see this great apostle Barnabas. గొప్ప అపోస్తలుడైన బర్నబాను మనం ఇక్కడ చూస్తాం. He didn't start as an apostle. అతడు అపోస్తలునిగా మొదలు పెట్టలేదు. He was an ordinary brother. అతడు ఒక సామాన్యమైన సహోదరుడు. Verse 36, his name was Joseph. 36వ వచనంలో చెప్పబడింది అతని పేరు యోసేపు. He did not have any great gift of preaching. గొప్పగా ప్రసంగించే తలాంతేమీ అతనికి లేదు. But he had a tremendous gift of encouraging people. కానీ ఇతరులను ప్రోత్సహించే అద్భుతమైన వరమును అతడు కలిగి ఉన్నాడు. He would go and meet brothers and just share a few sentences with them and they'd go away encouraged. అతడు వెళ్లి సహోదరులను కలిసి కొన్ని వాక్యాలు పంచుకుంటాడు. వారు ఎంతగానో ప్రోత్సహించబడి వెళ్లిపోతూ ఉంటారు. He did that so much. అతడు దాన్ని ఎంతగానో చేశాడు. The apostle said, "Hey, we got to change your name." అప్పుడు అపోస్తలులు చెప్పారు, మనం ఇతని పేరు మార్చవలసినది. We got to call you the son of encouragement. ఆదరణ పుత్రుడు అని పేరు మేము మార్చవలసి ఉన్నది. And that is what Barnabas means. అదే బర్నబా అంటే అర్థము. He also had a tract of land and he sold it and brought it to the apostles' feet. అతనికి కూడా సొంత స్థలం ఉంది. అతను కూడా దాన్ని అమ్మివేసి అపోస్తల యొక్క పాదముల యొద్ద తెచ్చిపెట్టాడు. In this, when this type of revival happens, ఇటువంటి ఉజ్జీవములు జరిగినప్పుడు, there are always crooks who try to come in. వంకర బుద్ధి గల వారు ఎప్పుడు ఇలాంటి వాటికి వస్తూ ఉంటారు. It happened then and it happens today also. ఇది ఎప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. So Ananias and Sapphira. అననీయా సప్పీర. They were not crooks. వారు వంకర బుద్ధి కలిగిన వారు కారు. Like some of today's crooks. ఈనాడు వంకర బుద్ధి కలిగిన వారి వలె లేరు. Some preachers today are a million times worse than Ananias and Sapphira. ఈనాడు కొంతమంది బోధకులు అననీయా సప్పీర కంటే లక్షల కొద్ది రెట్లు నీచంగా ఉన్నారు. Ananias and Sapphira didn't take anybody else's money. అననీయా సప్పీరాలు వేరే వారి డబ్బులు తీసుకోలేదు. They sold their property. వారి ఆస్తినే వారు అమ్మారు. And maybe gave 50% to God. బహుశా దానిలో 50% ఇచ్చి ఉండొచ్చు. Is that a crime? మరి అది కూడా ఒక నేరమేనా? Supposing you sell your property today and give only 50% to God. నీ ఆస్తిని అమ్ముకొని అందులో 50% దేవునికి ఇవ్వటం నేరమా? Who does that? ఎవరు చేస్తారు అలా? Who gives even 10% to God? దానిలో 10% దేవునికి ఎవరిస్తారు? These fellows are much better. వీరు ఎంతో శ్రేష్టంగా ఉన్నారు. If Ananias and Sapphira were in a church today, they'd have probably been elders in that church. అననీయా సప్పీరాలు బహుశా ఈనాటి సంఘంలో ఉంటే వారు పెద్దలై ఉండేవారు. But they were in the wrong church. కానీ వారు వారికి సరిపోయే సంఘంలో లేరు. They were in Jerusalem where everybody was on fire. వారు యెరూషలేము సంఘంలో ఉన్నారు. అక్కడ అందరూ కూడా అగ్నితో నిండి ఉన్నారు. Like being in a class where everybody is getting 100%. ప్రతి ఒక్కరూ కూడా నూటికి నూరు మార్కులు వచ్చే తరగతిలో వారు ఉన్నారు. You get 50%, you're a failure.
ఒకవేళ నీకు 50% మార్కులే వస్తే నీవు తప్పిపోయిన వానిగా ఉంటావు. Ananias and Sapphira were half-hearted. Ananias Sapphira lu adda hrudayamto unnaru. Even that was okay. Ala unna kuda bagane untundi. If they didn't pretend that they were whole-hearted. Okavela varu poorna hrudayamto unnaru ani natinchakunda unnatlayite. So it's nothing wrong in getting 50% in a class. Chudandi oka taragatilo 50% markulu raavatam tappemi kaadu. If you change the marks and make it 100% in your report card. ఒకవేళ నీ 50% మార్కుల్ని నీ రిపోర్ట్ కార్డులో 100% మార్కులుగా సరిచేసినట్లయితే అది తీవ్రమైనది. నీకు 50% మార్కులు వచ్చినంత మాత్రాన నీవు తరగతిలో ఏమీ తప్పిపోవు. కానీ నీ మార్కుల రిపోర్ట్ లో 50% మార్కులకు బదులుగా 100% దిద్దినట్లయితే వారు నిన్ను స్కూల్లో నుండి బయటకు పంపించి వేస్తారు. అననీయ సప్పీరాలు చేసిన పాపం అదే. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిలో కేవలం 50% దేవునికి ఇవ్వాలనుకున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ వారు మొత్తం ఇచ్చినట్లుగా నటిస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అననీయతో ఏ విధంగా అన్నాడు, ఎందుకు నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడావు? 5వ అధ్యాయం 3వ వచనం. And he dropped dead. అతడు చనిపోయాడు. His wife did not know it. అతని భార్యకు దీని గురించి తెలియదు. After 3 hours. 3 గంటల తర్వాత. Wife came in, verse 7. తన భార్య వచ్చింది, 7వ వచనం. She didn't come along with him. అతడు తన భార్యతో కలిసి రాలేదు. And that was God's plan. అది దేవుని ప్రణాళిక అయినది. To give her a chance. ఆమెకు ఒక అవకాశం ఇవ్వడానికి. Peter asked her. పేతురు ఆమెను అడిగాడు. You sell this land for this price, verse 8. మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? 8వ వచనము. And with a holy look, she said, yes, that was the price. ఆమె ఎంతో పరిశుద్ధమైన చూపులు చూస్తూ నీవు చెప్పినట్లే అన్నట్లు చూసింది. Why are you telling a lie? అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఎందుకు మీరు అబద్దములు చెప్పుచూ ఉన్నారు? She also dropped dead. ఆమె కూడా తన ప్రాణమును విడిచింది. Can you imagine what would happen in the church today if all those who told lies and were hypocrites dropped dead? ఈనాటి సంఘంలో కూడా అబద్దములు చెప్పేవాళ్లందరూ, వేషధారులందరూ ఆ విధంగా ప్రాణములను కోల్పోతే ఎలాగుంటుందో మీరు ఊహించగలరా? Somebody asked me this once. ఎవరో ఒకరు నన్ను ఈ విధంగా అడిగారు. Brother Zach, why doesn't this happen today? సహోదర్ జాక్ గారు, ఈనాడు ఎందుకు ఆ విధంగా జరగట్లేదు? నేను చెప్పాను అతనితో, ఆ విధంగా జరిగితే ఇంకెవరు మిగిలి ఉండరు సంఘంలో. కాబట్టి ఇప్పుడు దేవుడు అలా చేయలేడు. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, ఇన్ 5,000 people, 5,000 మందిలో ఓన్లీ 2 people లైక్ దిస్, ఈ విధంగా కేవలం ఇద్దరే ఉన్నారు. సో గాడ్ రిమూవ్డ్ దెం. కాబట్టి దేవుడు వారిని తీసివేశాడు. మిగిలిన 4,998 మంది కూడా పూర్ణ హృదయంతో వెంబడించేవారు. సో వెన్ యు ఆర్ ఇన్ ఎ చర్చ్ ఆఫ్ హోల్ హార్టెడ్ పీపుల్, కాబట్టి నీవు ఎప్పుడైనా పూర్ణ హృదయంతో ఉన్న సంఘంలో ఉన్నట్లయితే, God judges very severely someone who lowers the standard. ఎవరైతే దాని యొక్క ప్రమాణములను తగ్గిస్తూ ఉంటారో దేవుడు వారిని తీవ్రంగా శిక్షిస్తాడు. So, any of you who want to have live by a low standard of the Christian life. కాబట్టి మీలో ఎవరైనా చాలా తక్కువ ప్రమాణములను కలిగిన క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఉన్నట్లయితే, my strong recommendation to you is don't join a wholehearted church. నేను చేసే గొప్ప సిఫార్సు ఏమిటంటే, మీకు దయచేసి మీరు పూర్ణ హృదయంతో వెంబడిస్తున్న సంఘములో చేరవద్దు. Go and join some dead church, they'll even make you an elder there. వెళ్ళి ఒక మృతమైన సంఘంలో చేరండి, బహుశా నీవు ఒక సంఘ పెద్దగా కూడా అక్కడ ఉండవచ్చు. That's what we learned from this passage. అదే ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకుంటాం. But great fear came upon people. గొప్ప భయము ప్రజల్లో వచ్చింది. And nobody would dare to join the apostles, it says in verse 13. కడమ వారిలో ఎవడను అపోస్తలతో కలుసుకొనుటకు తెగింపలేదు, 13వ వచనము. The high priests were angry. ప్రధాన యాజకులు ఎంతో కోపంతో ఉన్నారు. A lot of religious leaders are not happy with the revival. చాలా మంది మత నాయకులు ఈ ఉద్యమమును బట్టి సంతోషంగా లేరు. People become holier and wholehearted, they don't like that. ఎప్పుడైతే ప్రజలు పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తూ ఉన్నారో దాన్ని వారు నచ్చలేదు. Even today they don't like it. ఈనాడు కూడా వారికి ఇష్టం ఉండదు. So they put the apostles in jail again, verse 18. కాబట్టి అపోస్తలను మరలా చెరసాల్లో పెట్టారు, 18వ వచనము. You know what happened that night? మీకు తెలుసా రాత్రి ఏం జరిగిందో? The same night an angel of the Lord opened all the gates and said, go out and preach.
ఒక దేవదూత వచ్చి అన్ని ద్వారములను తెరచి వెళ్లి సువార్తను ప్రకటించు అని చెప్పినట్లుగా వారు విన్నారు. Oh, tremendous experiences those early apostles had. ఆది అపోస్తలులు ఎంత గొప్ప అనుభవాలను కలిగి ఉన్నారు కదా. Imagine an angel coming and opening all the doors of the prison and telling all the apostles to go out. ఒక దేవదూత వచ్చి చెరసాల్లోని అన్ని ద్వారములు తెరచి అపోస్తలందర్నీ బయటికి వెళ్ళమని చెప్పటం ఊహించుకోండి ఒకసారి. పన్నెండు మంది కూడా జైల్లో వేయబడ్డారు, పన్నెండు మంది కూడా విడిపింపబడ్డారు. ఆ తర్వాత వారు దేవాలయం వద్దకు వెళ్లి నిలబడి బోధించారు. నెక్స్ట్ మార్నింగ్ దే కమ్ టు టేక్ దిస్ ఫెలోస్ అవుట్ ఆఫ్ ద జైల్. తర్వాత రోజు ఉదయకాలమున వీరందరినీ జైలు నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళు వచ్చారు. Bring them to before the high priest. ప్రధాన యాజకుని యొద్ద నిలబెట్టడానికి. They come back and report, we don't know what happened. The doors are all locked, but these fellows are not inside. వారు వెళ్లి ఈ విధంగా చెప్పారు, మాకైతే తెలియదు, తలుపులన్నీ తాళాలు వేయబడ్డాయి కానీ వీరైతే బయటకు వెళ్లిపోయారు. Because the angel locked the gates after releasing them. ఎందుకంటే వాన్ని విడిపించిన తర్వాత దేవదూత తలుపులకు తాళములు వేశాడు. And then the captain of the temple guard said, hey, these people are all standing in the temple and preaching. ఆ తర్వాత దేవాలయపు అధిపతి ఇది చూచి వీరందరూ నిలబడి బోధిస్తూ ఉన్నారు, ఇదేమవుతుందో అని అనుకున్నాడు. And they brought them to the council. ఆ తర్వాత వారిని ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ప్రధాన యాజకుడు చెప్పాడు, యెరూషలేములో ఈ బోధ మీరు చేయవద్దని మేము చెప్పాం కదా. మీరు ఈ మనిషిని రక్తం మా మీదకు తేవాలని ఉద్దేశించుతున్నారు. Listen to these wonderful words of Peter. పేతురు మాట్లాడిన ఈ అద్భుతమైన మాటలను వినండి. Every believer should always bear in mind. ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ తన మనసులో ఉంచుకోవాల్సిన మాటలు ఇవి. Verse 29. అపొస్తల కార్యములు 5:29. We must obey God rather than men. మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలను కదా. And it's not only we who are witnesses. మేము మాత్రమే ఆయనకు సాక్ష్యం కాదు. The Holy Spirit, verse 32, is also a witness. పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమై ఉన్నాడు. God gives the Holy Spirit to those who obey him, verse 32. దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును, 32వ వచనం. Then in Acts 6 we read about the selection of people who are servants to take care of the serving of food. ఆ తర్వాత అపొస్తల కార్యముల 6వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆహారం పంచిపెట్టుటకు కావలసిన వారిని ఎంపిక చేసుకునే విషయం. We see something very interesting in Acts 6 verse 1. అపొస్తల కార్యములు 6:1లో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూస్తాం. And that is that when the number of the disciples increased. అదేమిటంటే శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. Murmuring and complaining started. సణుగుకొనుట ఫిర్యాదు చేయుట ప్రారంభమైంది. Till now there was no murmuring and అప్పటిదాకా కూడా ఎటువంటి సణుకొనుట లేక ఫిర్యాదు చేయుట లేదు. And this always happens. ఇది ఎప్పుడూ జరుగుతుంటుంది. A church is small. సంఘము చిన్నగా ఉంది. Mighty movement of God. దేవుని యొక్క బలమైన కదలికతో. Then it increases in size and more more people come in. తర్వాత సంఘం పరిమాణంలో పెరుగుతూ ఉంది, అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు. They bring their uncles and aunts and sisters and brothers. వారు వారి యొక్క అత్తమామలను, బాబాయ్ పిన్నులను అందరిని తీసుకుని వస్తూ ఉన్నారు. First man may have been wholehearted. మొట్టమొదట వచ్చిన వ్యక్తి పూర్ణ హృదయంతో ఉండి ఉండొచ్చు. All of his relatives may not even be converted. కానీ అతని యొక్క బంధువు అసలు మారు మనసు కూడా పొంది ఉండడు. A church increases in size. ఒక సంఘము పరిమాణంలో పెరుగుతూ ఉన్నప్పుడు. And they're not wholehearted people. అప్పుడు వారు పూర్ణ హృదయంతో వెంబడించే వారుగా ఉండరు. This is what's happened in every church throughout the centuries. శతాబ్దాల తరపడి ప్రతి సంఘంలో కూడా జరిగేది ఇదే. And then they are murmuring. అప్పుడు వారు సణుగుతూ ఉన్నారు. Complaining. And what are they complaining about? ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వారు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నారు? We're not getting as much food as those people. వారి వలే మాకు ఆహారం రావటం లేదు. This is in the early days of the church. ఇది సంఘం యొక్క ప్రారంభ దినాల్లో. Human nature is the same. మానవుల యొక్క స్వభావము అదే విధంగా ఉంటుంది. And the apostles said. అప్పుడు అపొస్తలులు చెప్పారు. We can't spend our time sorting out these type of problems. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి మాకు సమయం లేదు. We have to give ourselves to the preaching of God's word. మేము దేవుని యొక్క వాక్యమును బోధించుటకు మా సమయం ఇవ్వాలి. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్య పరిచర్యందు ఉన్నారు. సో లెట్స్ అపాయింట్ సమ్ అదర్ పీపుల్ టు డూ దిస్ టైప్ ఆఫ్ జాబ్.
కాబట్టి ఈ పని చేయటకు మనం వేరే వారిని ఏర్పరచుకుందాం హూమ్ షల్ వి ఫైండ్ కానీ ఎవరిని ఏర్పరచుకోవాలి మనం మూడో వచనము మెన్ ఆఫ్ గుడ్ రెప్యుటేషన్ మంచి పేరు పొందిన మనుషులు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆత్మతో నింపబడిన వారు జ్ఞానముతో నిండిన వారు హావ్ యు థాట్ ఆఫ్ దట్ దాని గురించి నీవు ఆలోచించావా యూ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ ఆహారం పంచిపెట్టుట కూడా నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా హూఎవర్ థింక్స్ టుడే దట్ ఇఫ్ యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ సమ్వేర్ యు నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆహారం పంచిపెట్టుట కూడా ఆత్మతో నింపబడాలని ఎవరు అనుకుంటున్నారు ఈ రోజు దే వి లెర్న్ సంథింగ్ మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అక్కడ దట్ ది అపోస్టిల్స్ వాంటెడ్ ఎనీబడీ హూ డిడ్ ఎనీ జాబ్ ఇన్ ద చర్చ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ సంఘములో ఏ పని చేయాలన్నా కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అని అపోస్తలు అనుకున్నారు And so not only filled with the Holy Spirit, it says full of the Holy Spirit means they are continuously full of the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం కాదు నిరంతరం ఆత్మ పూర్ణులై ఉండుట And they selected 7 people. ఆ విధంగా వారు ఏడుగురిని ఏర్పరచుకున్నారు And one of them was a man called Stephen. అందులో ఒకరు స్టెఫెను అని పేరు గలవాడు He wasn't called to be a preacher, he was called to distribute food. అతడు బోధించడానికి పిలువబడలేదు కానీ ఆహారం పంచిపెట్టుటకు పిలువబడ్డాడు He did a very faithful job of distributing food equally to the widows. ఆయనా విధవరాలకి ఆహారం పంచిపెట్టే విషయంలో ఎంతో నమ్మకంగా పనిచేశాడు And then when that work was finished, ఆ పని అయిపోయిన తర్వాత He didn't just sit back and do nothing, he started preaching. ఆయన ఏదో ఖాళీగా కూర్చోలేదు కానీ బోధించడం మొదలు పెట్టాడు And we know him more for his preaching than for his distribution of food. అతడు ఆహారం పంచిపెట్టే విషయం కంటే అతడి బోధ ద్వారా మనకు ఆయన ఎక్కువగా తెలుసు And the longest sermon described in the Acts of the Apostles is one given by Stephen. అపోస్తల కార్యములో ప్రస్తావించబడిన దీర్ఘ ప్రసంగం స్టెఫెన్ చేసింది. Acts chapter 7. అది అపోస్తల కార్యములు 7 లో ఉంది. Very bold sermon where he tells the priests you are guilty all of you for crucifying him. అది ఎంతో ధైర్యంతో చేసిన ప్రసంగం యాజకులందరికీ కూడా చెప్పబడింది మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు అపరాధులని And he had the honor of being the first martyr. ఆయన మొట్టమొదటి హతసాక్షిగా అయ్యే గౌరవం అతనికి దక్కింది Because it says in Acts 7:54 all the people who heard his message were so deeply convicted. ఎందుకంటే అపొస్తల కార్యములు 7:54 లో చెప్పబడింది అతని మాటలు విన్నవారందరూ కూడా తమ హృదయములందు నరకబడిన వారై ఉన్నారు అని And when people are convicted they do one of two things. ఎప్పుడైతే ప్రజలు ఆ విధంగా ఒప్పించబడతారో వారు రెండు రకాల పనులు చేస్తారు All people who are convicted. అలా ఒప్పించబడిన వారందరూ కూడా One, they repent. ఒకటేమో వారు మారుమనసు పొందుతారు Or they get angry and kill the preacher. లేక వారు కోపపడి బోధకుని చంపివేస్తారు That's what happens. అదే జరుగుతుంది Now, if it's a third-rate useless preacher who just tickles your ears and makes you feel nice. ఒకవేళ అతడు ఎందుకు పనికిరాని బోధకుడయ్యుండి కేవలం నీ చెవిలో గిలిగింతలు పెట్టినట్లుగా చెప్పి నీ దురాశలకు అనుకూలంగా చెప్పేవాడైతే దెన్ దేల్ గో అండ్ కంగ్రాచులేట్ హిమ్ అండ్ గివ్ హిమ్ సమ్ మనీ అప్పుడు అతని దగ్గరికి వెళ్లి అతన్ని అభినందించి ఏదో కొద్దిగా డబ్బిస్తాం బట్ హియర్ కానీ ఇక్కడైతే దేర్ ఇస్ అ స్ట్రాంగ్ అనాయింటెడ్ ప్రొఫెటిక్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ దేవుని చేత అభిషేకించబడి ప్రవచనాత్మకమైన బలమైన మాటను చెప్పిన వాడైతే యూ హావ్ టూ చాయిసెస్ నీకు ఎంపిక చేసుకోవటానికి రెండే ఉంటాయి Either get upset with the preacher or repent yourself and turn to God. ఆ బోధకుడిని బట్టి నీవు నిరాశపడతావు లేనట్లయితే మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతావు So these fellows didn't repent. కానీ వీరైతే మారు మనసు పొందలేదు Just like a lot of people today. ఈనాడు ఉన్న అనేక మంది ప్రజల వలె They hear a strong prophetic word from the Lord. వారు ప్రభు యొద్ద నుండి ఎంతో బలమైన ప్రవచనాత్మకమైన మాటలు విని కూడా Pastors, preachers hear it. పాస్టర్లు బోధకులు కూడా దాన్ని వింటారు They are convicted of their sin. వారి యొక్క పాపములను బట్టి వారు ఒప్పించబడతారు వారేం చేస్తారు ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ హై ప్రీస్ట్ డిడ్ ఈ ప్రధాన యాజకులు చేసినట్లే ఖచ్చితంగా వారు కూడా చేస్తారు దే గెట్ యాంగ్రీ వారు కోపపడతారు విత్ ద ప్రీచర్ ఆ బోధకుని మీద అండ్ ట్రై టు టేర్ హిమ్ టు పీసెస్ అతని ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దే డోంట్ కిల్ హిమ్ బికాజ్ దే విల్ బి లాక్డ్ అప్ ఇన్ జైల్ ఇఫ్ దే డు దట్ ఇప్పుడైతే అతన్ని చంపలేరు ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే వారు జైల్లో ఉంచబడతారు కానీ అతని ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దే ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద హై ప్రీస్ట్ ఆ ప్రధాన యాజకునికి వీరికి ఏ భేదము లేదు దే డిడ్ హావ్ ఎనీ ఫియర్ ఆఫ్ ద పోలీస్ దే వుడ్ ఈవెన్ కిల్ సచ్ ఫిగర్స్
ఒకవేళ పోలీసులు పట్టుకుంటారనే భయం లేనట్లయితే వీరు కూడా ఆ బోధకుని చంపేస్తారు. టుడేస్ క్రిస్టియనిటీ ఇస్ నో డిఫరెంట్ ఫ్రమ్ దోస్ రిలీజియస్ హై ప్రీస్ట్స్ ఇన్ ది జూయిష్ సినగాగ్. ఆ యూదుల సమాజ మందిరాలకు మరియు ఆనాటి మత సంబంధమైన ప్రధాన యాజకులకు ఈనాటి క్రైస్తవ్యానికి ఏమాత్రం తేడా లేదు. దే కిల్డ్ స్టీఫెన్ అండ్ షట్ దేర్ ఇయర్స్ సో దే డోంట్ హియర్ వాట్ హి ఇస్ సేయింగ్. వారు ఆయన్ను చంపివేసి ఆయన చెప్పేది వినకుండా వారి చెవులు మూసుకున్నారు. వాట్ వాస్ హి సేయింగ్? అతడేం చెప్తున్నాడు? వై దే షట్ దేర్ ఇయర్స్? ఎందుకు వారు చెవులు మూసుకున్నారు? హే, వి డోంట్ వాంట్ టు హియర్ దిస్ మ్యాన్ కర్సింగ్ us. వారు అనుకున్నారు ఆ వ్యక్తి యొక్క శాపములు మేము వినకూడదని అనుకున్నారు. హి వాస్ కర్సింగ్ దెం. కానీ అతడు వారిని శపించట్లేదు. హి సెడ్ లార్డ్ డోంట్ లే దిస్ చార్జ్ సిన్ టు దేర్ చైల్డ్స్. ప్రభువా, ఈ నేరము వారి మీద మోపవద్దు. 60 ఫర్గివ్ దెం. 60వచనము, వారిని క్షమించండి. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. వాట్ ఎ టెస్టిమోనీ. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. హి సెస్ ఐ హావ్ సీన్ ది లార్డ్ జీసస్ అట్ ది రైట్ హ్యాండ్. దేవుని కుడి పార్శ్వము మందు యేసుక్రీస్తు ప్రభువును నేను చూస్తున్నాను అని ఆయన చెప్పాడు. అండ్ వన్ ఆఫ్ ది పీపుల్ హూ కోఆపరేటెడ్ ఇన్ దిస్ మర్డర్ ఆఫ్ స్టీఫెన్ వాస్ ఎ యంగ్ మ్యాన్ కాల్డ్ సాల్ ఇన్ వర్స్ 58. స్టీఫెనును చంపే విషయంలో సహకరించిన వారిలో సౌలు అనే ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. 58వచనము. స్టీఫెన్ వాస్ లైక్ ఎ కార్న్ ఆఫ్ వీట్ దట్ ఫెల్ ఇంటూ ది గ్రౌండ్ అండ్ డైడ్. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినట్లుగా స్టీఫెన్ అన్నాడు. యంగ్ మ్యాన్ మేబీ 25 ఇయర్స్ ఓల్డ్. అతడు ఒక యవనస్తుడు, బహుశా 25 సంవత్సరాలే ఉండి ఉండవచ్చు. యు థింక్ ఐల్ వేస్టెడ్ లైఫ్. అతడు తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడేమో అని మనం అనుకుంటాం. దట్స్ హౌ ఇట్ కెన్ లుక్ లైక్ దట్. చూడటానికి అది అలానే ఉంది. దట్ 25 ఇయర్స్ హి డైడ్, హౌ సాడ్. అతడు 25 సంవత్సరాలు అప్పుడే చనిపోయాడు, ఇది ఎంతో విచారకరము. What did Jesus say when a corn of wheat falls into the ground and dies? Oka godama ginja bhoomilo padi chanipoyinappudu em jarugutundani Yesu Prabhu chepparu? Much fruit. Adi ekkuva phalam ichunu. So when Stephen died, Stephenu chanipoyinappudu, because he was not cursing people, prajalanu atadu sepinchatledu kabatti, he said, oh God, please forgive them. Atadu cheppadu, oh deva, dayachesi veerni kshaminchandi. Lord Jesus, I see you at the right hand. దేవుని కుడిపార్శ్వం మందు నిన్ను చూచుతున్నాను ప్రభువా. జస్ట్ లైక్ వెన్ జీసస్ సెడ్ ఫర్గివ్ దెం ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యేసుక్రీస్తు ప్రభు కూడా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పినట్లుగా స్టీఫెన్ కూడా చెప్పాడు. రోమన్ సోల్జర్ గాట్ కన్వర్టెడ్. అప్పుడు రోమా సైనికుడు రక్షించబడ్డాడు. బికాజ్ హి సా, హి హాడ్ సీన్ మెనీ పీపుల్ బీయింగ్ క్రూసిఫైడ్ బట్ నెవర్ వన్ లైక్ దిస్. ఎంతో మంది సిలువ వేయబడటం అతడు చూశాడు, కానీ ఈ విధంగా ఎవరూ లేరు. సో వెన్ పీపుల్ సా Stephen saying, forgive them, don't punish them for this sin. వీరి పాపములను వీరి మీద మోపకు అని ఎప్పుడైతే స్టీఫెన్ చెప్పాడో అది ప్రజలు చూసినప్పుడు, ఇవన్నీ మేము వినము అని అనేక మంది చెవులు మూసుకున్నారు. కానీ ఈ యవనస్తుడు తన చెవులు మూసుకోలేదు. అదెంతో ఆశ్చర్యం. ప్రజలను ఈ విధంగా ప్రవర్తించమని చెప్పే ఈ మతము తప్పుడు మతమా? కన్విక్టెడ్. పౌలు ఒప్పించబడ్డాడు. స్పిరిట్ కన్విక్టెడ్. పరిశుద్ధాత్ముడు పౌలును ఒప్పించాడు. హిస్ నేమ్ వాస్ సౌల్ దోస్ డేస్. ఆ రోజుల్లో అతని పేరు సౌలు. హి సెడ్ అండ్ ది హోలీ స్పిరిట్ సెడ్, యు నో దిస్ ఇస్ ది ట్రూత్. పరిశుద్ధాత్మ చెప్పాడు పౌలుతో, నీకు తెలుసా ఇదే సత్యము. హి కిల్డ్ ఇట్. హి కిల్డ్ దట్ వాయిస్. జూదా రిలీజియన్ ఇస్ ది రైట్. యూదా మతమే సరైనది అనుకొని ఆ స్వరమును అతడు వినిపించుకోలేదు. And it says in Acts 8:1 that Saul was in hearty agreement with the death of Stephen. ఆ తర్వాత 8:1 లో మనం చదువుతాం, సౌలు కూడా స్టీఫెను చావునకు సమ్మతించెను. And on that day a great persecution started. ఆ తర్వాత గొప్ప హింస కలగటం ప్రారంభమైంది. So what happens when there's persecution? ఆ హింస కలిగినందున ఏం జరిగింది? They were scattered through all Judea and Samaria, verse 1. వారందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. And so the gospel went to Judea and Samaria. కాబట్టి సువార్త యూదయ సమరయలోకి ప్రవేశించింది. So wasn't that a good thing that they were persecuted? కాబట్టి వారు హింసించబడటం అది మంచి పని కాదా? See, when God sees people are sitting comfortably in Jerusalem and saying, "Let's stay here forever. It's a good fellowship here." ప్రజలు యెరూషలేములో కూర్చొని మనం ఇంకా ఇక్కడే ఉందాం, మనకు సహవాసం కూడా బాగా ఉంది అని వారు అనుకుంటుండగా దేవుడు చూచినప్పుడు, What about the people in Judea who haven't heard the gospel? మరి సువార్త వినని యూదయ ప్రాంతంలోని ప్రజల పరిస్థితి ఏమిటి? సో ది లార్డ్ అరేంజెస్ ఎ పర్సిక్యూషన్. కాబట్టి దేవుడే హింసను అనుమతించాడు. కాబట్టి వారందరూ చెదిరిపోయారు.
వారు యూదయ మరియు సమరయ ప్రాంతములకు వెళ్లిపోయారు. వారు అక్కడ వెళ్లిన కారణాన్ని బట్టి సువార్త అక్కడ పంచుకున్నారు. ఈ విధంగా దేవుడు కీడును మేలుగా చేయగలడు. బట్ సౌల్ కాని సౌలు ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి సెరసాల్లో వేయించి సంగమును పాడు చేయుచుండెను. మూడో వచనము. We know from his testimony, he even killed some of them. అతని యొక్క సాక్ష్యం నుంచి మనకు తెలుసు వారిలో కొందరిని అతను చంపివేశాడు కూడా. Then Philip was led by God to go to Samaria to preach. ఆ తర్వాత ఫిలిప్పు దేవుని యొక్క వాక్యమును బోధించుటకు సమరయనకు నడిపించబడ్డాడు. And there was a great revival too. Many sick people were healed. అక్కడ కూడా ఎంతో గొప్ప ఉజ్జీవం కలిగింది. రోగులు స్వస్థపరచబడ్డారు. And a certain man named Simon also pretended to be converted. మరియు సిమోను అనే ఒక మనిషిడు కూడా మార్పు నొందిన వాడిగా నటించాడు. బట్ వన్ థింగ్ ఫిలిప్ కుడ్ నాట్ డూ వాజ్ హీ కుడ్ నాట్ లీడ్ దెమ్ ఇన్ టు ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. కానీ ఫిలిప్ ఏమి చేయలేకపోయాడంటే వారిని పరిశుద్ధాత్మలో బాప్తిస్మనకు నడిపించలేకపోయాడు. He could lead them to conversion and water baptism. ఆయన కేవలం వారిని రక్షణకు మరియు నీటి బాప్తిస్మనకు మాత్రమే నడిపించగలిగాడు. And later on, Peter and John came. ఆ తర్వాత పేతురు యోహాన్లు వచ్చారు. Led them into the baptism in the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి వారిని నడిపించారు. Then you see Philip's obedience, willing to leave this great revival and go to help one man. అక్కడ జరుగుతున్న గొప్ప ఉజ్జీవమును వదిలిపెట్టి ఒక్క మనిషినికి సహాయం చేయటకు ఫిలిప్ అరణ్యమునకు వెళ్ళుటలో అతని విధేయతను మనం చూడగలము. ఫిలిప్ ఆల్సో వాస్ వన్ ఆఫ్ ద పీపుల్ కాల్డ్ టు సర్వ్ ద విడోస్. విధవరాళ్లకు ఆహారం పంచిపెట్టుటకు పిలిచిన వారిలో ఫిలిప్ కూడా ఒకడు. He got into a preaching ministry. కానీ అతడు బోధించే పరిచర్యలోకి వచ్చాడు. He wasn't an apostle. అతడు ఒక అపోస్తలుడు కాదు. You don't have to be an apostle to preach. నీవు బోధించడానికి ఒక అపోస్తలుడు కానక్కర్లేదు. You may be the person serving food like Stephen and Philip. స్టెఫెను ఫిలిప్ వలె నీవు ఆహారం పంచిపెట్టేవాడు కావచ్చు. కానీ నీవు ఇతరులకు సువార్తను ప్రకటించవచ్చు. నీ పరిచర్యలో గొప్ప అభిషేకం కూడా ఉండవచ్చు. ఆహారం పంచిపెట్టుట ఎంతో తక్కువైన పని అది సంఘంలో. బట్ దీస్ పీపుల్ బ్రాట్ సచ్ రివైవల్ బోత్ స్టీఫెన్ అండ్ కానీ స్టెఫెను మరియు ఫిలిప్ ఇద్దరు కూడా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. అండ్ we read here finally chivariga manam ikkada chadutam that Saul went off to Damascus. Saulu damaskaku bayil deri vellaadu damaskaku pona akkadunna kristavulnu himsinchataniki. On the way to Damascus he heard a voice and a light saying, why are you persecuting me? Acts 9:4. Aina damasku margamuna vellipovochu undaga atadu oka darshanamunu chustadu. Saula Saula nannu enduku himsinchuchunnavu? Apostala karyamulu 9:4. అతడెంతో ఆశ్చర్యపోతాడు. పరలోకము నుండి ఒక స్వరమ. అక్కడ అతడు యేసును చూస్తాడు. ప్రభువా నేనెప్పుడు నిన్ను హింసించాను అని అడుగుతాడు. ఆ తర్వాత ప్రభు చెప్పారు, మనం వేరొక దగ్గర చూస్తాం, మునికోలలకు ఎదురుతనుట కష్టము. He was being convicted right from the day that he killed Stephen. Stephen nu champina tarvata mattamadati roju nunde atadu oppinchabaddadu. Fighting that voice, fighting that voice. Aa swaramunu edristu unnadu. Many people who been converted after years of fighting a voice which was telling them to go to God. Devuni adduku vellu ane swaramunaku eduraadi aneka samvatsaram tarvata kondaru rakshana pontaru. The Lord said to Saul, you can't keep on kicking against that. ప్రభు పౌలుతో చెప్పాడు, మునికోలలకు ఎదురు నీవు తన్నుతూ ఉండలేవు. నీవు పట్టణమునకు వెళ్ళు. నేను నీవు హింసించుచున్న యేసును. పౌలు మూడు రోజులు అన్నపానములు తినకుండా ఒక ఇంట్లో ఉన్నాడు. మరియు అతడు ఆలోచించటం ప్రారంభించాడు. హౌ డు ఐ పర్సిక్యూట్ సంబడీ హూ ఇస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్న ఒక వ్యక్తిని నేను ఏ విధంగా హింసించగలను? ఐ నెవర్ టచ్డ్ హిమ్. ఆయన్ని నేను ఎప్పుడు ముట్టుకోలేదు. అండ్ దట్స్ వేర్ గాడ్ బిగాన్ టు రివీల్ టు హిమ్ ఎ గ్రేట్ మిస్టరీ. అక్కడే దేవుడు ఒక గొప్ప మర్మమును ప్రత్యక్షపరచడానికి మొదలు పెట్టాడు. జీసస్ ఇస్ ద హెడ్. యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు. అండ్ హిస్ బాడీ ఇస్ హియర్ ఆన్ ఎర్త్. కానీ ఆయన శరీరము ఈ భూమి మీద ఉంది.
So when you touch the body, కాబట్టి ఎప్పుడైతే ఆ శరీరమును నీవు ముట్టుకుంటావో, immediately the head feels it. వెంటనే శిరస్సుకు స్పర్శ కలుగుతుంది. He says, why are you persecuting me? నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? That's where Paul began to get revelation on what the body of Christ. క్రీస్తు యొక్క శరీరం అంటే ఏమిటో అనే ప్రత్యక్షతను అక్కడే పౌలు పొందుకోగలిగాడు. So that's a great comfort for us to know that. దాన్ని తెలుసుకోవడం ద్వారా మనకెంతో ఆదరణ లభిస్తుంది. When somebody harms us, ఎవరైనా మనకు హాని చేసినప్పుడు, immediately the head feels it in heaven. వెంటనే పరలోకంలో శిరస్సు స్పర్శ కలిగి ఉంటుంది. Even if a mosquito sits on your hand, ఒక దోమ నీ చేతి మీద కూర్చున్నా కూడా, how long does your head take to understand that? దాన్ని అర్థం చేసుకోవటానికి నీ తలకు ఎంత సమయం పడుతుంది? Not even 1 second. ఒక్క క్షణం కూడా అవసరం లేదు. As soon as the mosquito bites your hand, దోమ నీ చేతిని కుట్టిన వెంటనే, the head knows it immediately. తలకు వెంటనే తెలుస్తుంది. And the head tells your other hand to strike off that mosquito. అప్పుడు వేరొక చేతితో నీ తల చెప్తుంది, ఆ దోమను చంపివేయి. So that is how quickly Jesus knows when you are being troubled by somebody else. ఆ విధంగానే వేరే వారి ద్వారా నీవు శ్రమ పెట్టబడినప్పుడు వెంటనే యేసు ప్రభువు కూడా తెలుస్తుంది. That is one great truth about the body of Christ. క్రీస్తు యొక్క శరీరమును గురించి అది ఒక గొప్ప సత్యము. And there in that house in Damascus, the Lord sent one of his servants called Ananias. దమస్కులోని ఆ ఇంటికి ప్రభు తన సేవకుడైన అననీయాను పంపించాడు. Go and pray for Saul. సౌలు కొరకు ప్రార్థించుటకు. Lay hands on him. ఆయన మీద చేతులుంచుటకు. Let him be baptized in the Holy Spirit. అది పరిశుద్ధాత్మలో పౌలు బాప్తిజం తీసుకునేటట్లు చేసింది. Because I have chosen him for a great task. ఎందుకంటే అతన్ని నేను ఒక గొప్ప పని కోసం ఏర్పరచుకున్నాను కాబట్టి. Then Paul began to preach Christ also. ఆ తర్వాత పౌలు కూడా క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. The news went round, this man who was persecuting the church is now being converted. సంఘమును హింసించిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తును ప్రకటిస్తున్నాడనే వార్త బయటకు వెళ్లిపోయింది. That's happened through the years to many people who persecuted Christians. క్రైస్తవులను హింసించుచున్న వారికి సంవత్సరాల తరబడి ఈ విధంగానే జరుగుతుంది. They have finally become converted. ఆ తర్వాత వారు చివరకు రక్షణ పొందుతారు. What a wonderful God we serve. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నామో కదా. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.